ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 ఆగస్టు రోజున ఒకేసారి 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మౌలిక వస్తువుల కల్పనలో మున్సిపల్ యంత్రాంగం బిజీగా ఉంది. శిథిలమైన భవనాలు పాత భవనాలకు కొత్త రూపు తీసుకొస్తున్నారు. ఇక అన్న క్యాంటీన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. పేదవాడి ఆకలి బాధ తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు ఒకే సమయంలో పునఃప్రారంభించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ గాంధీనగర్లో ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్ నమూనా ఇది. గతంలో కూడా 2014-19 సమయంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఇది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని వేరువేరు కార్యకలాపాల కోసం వినియోగించినప్పుడు కూడా తిరిగి పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టేటటువంటి ఆ బృహత్తరమైనటువంటి పథకాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం మీద ఇక్కడ చూస్తే అన్న క్యాంటీన్లు సరికొత్త హంగులతో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ల దగ్గర ఒకవైపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫోటో ఒకవైపు, మరొకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకవైపు ఉన్నటువంటి అన్న క్యాంటీన్ ప్రధాన రహదారిలో, గాంధీనగర్ చౌరాస్తాలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు ఇది. మొత్తం మీద లోపలికెళ్లి మొత్తం ఇదే విధానాన్ని మొత్తం మీద చూస్తే ఉన్నటువంటి మొత్తం లోపల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ఆధునిక సౌకర్యాలు మొత్తం మీద వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి 5 రూపాయలకే అన్నం పెట్టేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. విశాలమైనటువంటి ప్రాంగణం, ఎవరు వచ్చినా సరే క్యూలో నిలబడి 5 రూపాయలకే అన్నం అనేటటువంటి ఒక సరికొత్త అధ్యాయానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు. దాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనికి భూరి విరాళం ఇవ్వచ్చు. వారి పేరు మీద ఎవరైతే అన్నదానాలు, అదేవిధంగా పుట్టినరోజులు, ఇతరత్ర శుభకార్యాలు జరుపుకుంటారో, అన్నదాన కార్యక్రమాలు చేపడతారో, వాటికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో, వాటికి సంబంధించినటువంటి ఈ అన్న క్యాంటీన్ల ద్వారా వారు కూడా పేదలకి, నిరుపేదలకి, అన్నార్థులకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టొచ్చనే ఒక పిలుపుకి స్పందించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ సరికొత్త మొత్తం లోపలంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఈ లోపల ఏదైతే ఈ అన్న క్యాంటీన్ ఉందో లోపల సరికొత్త అనే ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అన్నం ఇవన్నీ కూడా వంట కార్యక్రమాలు, మొత్తం ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి వంటలు ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరుస్తారు. వచ్చినటువంటి వ్యక్తుల్ని క్యూ లైన్ ద్వారా ఎంతమంది వస్తే అంతమందికి నిర్దేశిత సమయంలోగా, ఎంతమంది వస్తే అంతమందికి కూడా 5 రూపాయలకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని, ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గతంలో మూతబడిన 285 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే వాటన్నిటి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వాటన్నీ కూడా మూతపడ్డాయి. వాటికి నిర్దేశించినటువంటి భవనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వేరువేరు, కొన్ని చోట్ల అయితే శిథిలమైపోయి కొన్ని చోట్ల తీసేశారు, మరి కొన్ని చోట్ల వాటిని వేరువేరు కార్యకలాపాల కోసం వినియోగించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, పేదల ఆకలి తెలిసినటువంటి నాయకులు అధికారంలో తిరిగి మొత్తం అన్న క్యాంటీన్లు అన్ని కూడా తిరిగి పునఃప్రారంభించేటటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుడబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతోంది. దాదాపు అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయి ఇక ప్రారంభించడమే తరువాయి అన్నట్టుంది. దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు, కరెంటు కానీ, అదేవిధంగా వచ్చినటువంటి ఆహారాన్ని భద్రపరచడం కానీ, వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే
అన్నార్తులు ఉన్నారో వారు వస్తే క్యూ లైన్ లో నిలబడి ఏ రకంగా ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ అన్న క్యాంటీన్ల ద్వారా చేపడతా ఉన్నారు. ఇక్కడ అన్న క్యాంటీన్లు తుది మెరుగులు దిద్దేటటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మొత్తం ఆ మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా రేయంబగుళ్ళు కష్టపడతా ఉంది. కార్మికులు పూర్తి స్థాయిలో దీనికి తుది మెరుగులు దిద్దుతా ఉన్నారు. ఈ నెల 15వ తేదీన ఆగస్టు 15న దీని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ద్వారా అన్నార్తులకి వేలాది మంది అన్నార్తులకి ఆకలి తీర్చేటటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఆ తర్వాత 185 అన్న క్యాంటీన్లు కూడా తిరిగి పునఃప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వసతి లేని చోట వసతులు ఏర్పాటు చేయటం, భవనాలు లేని చోట కొత్త భవనాలు కట్టడం, వాటికి కావలసినటువంటి కరెంటు కానీ మిగతా ఏర్పాట్లు ఏమైతున్నాయి అన్ని కూడా చురుగ్గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని అన్న క్యాంటీన్లు ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కూడా దీనిపైన ఉన్నత స్థాయిలో సమీక్షించారు. మొత్తం మీద చూస్తే ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్లు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం అన్నార్తులకు ఆకలి కేకలు తీర్చేటటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 TV విజయవాడ.